తాటి ముంజల కూర. అదేంటి తాటి ముంజలతో కూర కూడా చేస్తారా అనుకుంటున్నారా మీరు? చేస్తారండి, కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కూడా చేస్తూ ఉంటారంట. తాటి ముంజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా వేసవి కాలంలో. ఎందుకు ఎక్కువగా వస్తాయి అవి, మరి వాటిని కూరలో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం తరుగు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను. అయితే ఈ కూర తయారీ విధానం స్టార్ట్ చేసే ముందు తాటి ముంజల యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. వేసవి కాలంలో ఎక్కువగా దొరికేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉంది అంటే అది మనకి తాటి ముంజలే. ఒంటికి చలువ చేస్తుంది, మనకి బరువు తగ్గిస్తుంది, దప్పిక అంటే కొంతమందికి సమ్మర్లో ఎంత నీళ్లు తాగినా సరిపోదు, అలా అని ఎన్ని నీళ్ళని తాగుతాము, అలా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అది. సో అలాంటి వాళ్ళకి మనకు అధిక దప్పికను తగ్గించడంలో తాటి ముంజలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే నీరసం, మనకి ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అదొక చిన్న నీరసము, అదొక రోగం వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఏదో అయిపోయినట్టు, ఏదో వచ్చేసినట్టు, జ్వరం వచ్చేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అంటే బాగా వేడి నుంచి వచ్చినప్పుడు. అలాంటప్పుడు చక్కగా తాటి ముంజలు తిన్నారంటే నీరసం లేకుండా చాలా శక్తివంతంగా ఉంటామన్నమాట, అంటే ఆ ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వదు. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా మనకు తాటి ముంజలు ఎందుకు కనిపిస్తూ ఉంటాయంటే అందుకే అనమాట. ఇక తాటి ముంజల గురించి ఇంకా చెప్పాలి అంటే మన గర్భిణీ స్త్రీలకు కూడా తాటి ముంజలు ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మలబద్ధకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఇందులో మంచిగా విటమిన్స్, మినరల్స్, అంటే ఈ సమ్మర్లో శరీరానికి కావాల్సినటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్స్ ఏవైతే కావాలో అవన్నిటిని కూడా చాలా పుష్కలంగా అందిస్తుంది మన తాటి ముంజలు. మరి ఇంత చక్కటి తాటి ముంజలతో ఈరోజు మన కూర, అంటే ఇది చాలా ఎక్కువగా చేసుకుంటారు చాలా మంది అని చెప్పారు, ఎందుకంటే తాటి ముంజల కూర చాలా వరకు ఎవరికి తెలియదు. అందుకే అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాం అన్నమాట. మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా ఒక పొడి వేయించుకుందాం. ఆ పొడి వేయించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు ఈ తాటి ముంజలు అంటే కడుపులో అజీర్తిగా ఉన్నప్పుడు ఇట్లా వామిటింగ్ సెన్సేషన్, అంటే అది గర్భిణీ స్త్రీలకు కావచ్చు మామూలు కూడా, అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఏమైనా ఉన్నప్పుడు కూడా వెంటనే ఇన్స్టెంట్గా ఏదో మెడిసిన్ అది ఇది వేసుకోకుండా మనకు తాటి ముంజలు తినడం వల్ల ఆ ఫీలింగ్, ఆ అజీర్తి ఫీలింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అది సో ఈసారి ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే తాటి ముంజలు ట్రై చేయండి, ఒకవేళ వేసవి కాలంలో అయితే గనక. అలాగే క్యాన్సర్ని కూడా నివారించడంలో తాటి ముంజలు చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అయితే ముందుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పల్లీలను వేయించేసుకుందాం. ఒక చిన్న పొడి తయారు చేసుకోవాలండి. ఆ పొడి తయారు చేసుకోవడానికి గాను నేను ముందుగా పల్లీలు తీసుకున్నాను, అలాగే ఇందులో కాస్త శనగపప్పు కూడా వేసేసుకుందాం. అన్ని కలిపి వేయించుకోవచ్చు, సపరేట్ సపరేట్గా వేయించుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మిరియాలు, ఘాటుకు తగ్గట్టుగా మిరియాలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, వీటన్నిటిని మనము వేయించేసుకుందాం. నూనె లేకుండానే వేయించేస్తానండి. తాటి ముంజలు మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. ఇందులో కూడా మంచి కాల్షియం ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. పిల్లలకు కూడా హాయిగా ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇది వేగుతూ ఉండగా చివరిగా కాస్త నువ్వులు వేసుకుందాం. ఈ పొడిలో చూసారా ఎంత మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం ఉందో. పల్లీల్లో మంచి ప్రోటీను, నువ్వుల్లో మంచి కాల్షియము. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా, వేయించుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఇవన్నీ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు చివరిగా కాస్త ఆవాలు కూడా వేసుకుందాం. ఒకసారి వేయించేసుకుందాం. ఆవాలు చివరిగానే వేసానండి, ఆవాలు నువ్వులు చివరిగానే వేసేసాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా చక్కగా వీటన్నిటినీ మనము పొడిగా సిద్ధం చేసుకుందాం. అయితే ఈ పొడిలో మనం ఏమేమి వేయచ్చు? దీంట్లో కాస్త అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. వీటన్నిటినీ కూడా చక్కగా సరిపడా నీళ్లు, మేబీ ఒక 2 స్పూన్లు పోసుకోవాల్సిన అవసరం వస్తుంది, నీళ్లు పోసుకుంటూ చక్కగా ఒక పేస్ట్ లాగా రుబ్బుకొని తెచ్చేస్తాను. ఆ తర్వాత మన అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ సిద్ధం చేసేసుకున్నాను. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఒక 5 నిమిషాల తర్వాత వాడదాం. ఈలోపు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే తాటి ముంజల కూర అంటే ముఖ్యమైన ప్రాసెస్, ఒక మెయిన్ ప్రాసెస్ అయితే అయిపోయింది, ఇప్పుడు వండుకునే ప్రాసెస్ అన్నమాట. దీనికోసం ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా హోల్ గరం మసాలా దినుసులు, కావాలంటే కొంచెం 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇదొకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు. ఇక మెయిన్ కూర ప్రాసెస్ కాబట్టి ఇంకా మన కూర కావాల్సినవన్నీ కూడా మనం టకటకా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఈసారి మీ ఇంట్లో ఎప్పుడైనా తాటి ముంజలు అలా మిగిలిపోతే చక్కగా ఇలా కూర తయారు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం. ఈ పోపులోకి కొబ్బరి, పల్లీలు అన్ని వేసాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఒకసారి వేయించేసుకున్నాక కాస్త నీళ్లు పోసుకుందాము. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇదొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మన ఉప్పు అయితే ఏం వేయలేదండి ఇంతవరకు, మనం ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు, మసాలా పొళ్ళు అవి ఏమైనా ఉంటే ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో మసాలా పొళ్ళు అవి కూడా వేసేసుకుందాము. ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం. మనకి తాటి ముంజలు కాస్త ఒక చిరు తీపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి. ఇది వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఏ పాయింట్లో అయినా కూడా కొంచెం వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకు కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వుల పేస్టు, పల్లీల పేస్టు కొంచెం బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది. నీళ్లు ఎంత వేసినా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మన బగారా బాయి గారు అది చేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాం. అందుకే ఏంటి అంటే మీరు మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ ఉండాలి. చక్కగా మనకు కావాల్సిన పేస్ట్లన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సరే తాటి ముంజల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఇది మరీ లేతగా కాకుండా కొంచెం ముదురుగా ఉన్నవైనా కూడా పర్వాలేదు. అంటే మనము లేతగానో తినేస్తూ ఉంటాం, ముదురుగానో కొంచెం పక్కన పెడుతూ ఉంటాం, వాటితో కూర తయారు చేసుకోండి. ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాము. దాన్ని మనము ఈ గ్రేవీలో వేసేసుకున్నాం. ఆహా, అంటే చూడ్డానికి కూడా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది చూడ్డానికి, సూపర్ ఉంది, భలే ఉందండి. అసలు అంటే నేను ఎప్పుడెప్పుడు ఇంట్లో కూడా మళ్ళీ వెళ్ళి ప్రయత్నిద్దామా అని ఎదురు చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది ఇలా సిమ్లో పెట్టి మనకు చక్కగా నూనెలు బయటకు వస్తాయి. అంటే పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి నూనె కొంచెం తేలుతుంది, దాంతో మన కూర అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. చూసారా, చక్కగా దగ్గర పడిపోయింది మనం వేసుకున్న గ్రేవీ, అలాగే తాటి ముంజలు అవన్నీ కూడా. తాటి ముంజలు ఎలాగో అది మెత్తగానే ఉంటుంది, లేతగానే ఉంటుంది, ఉడికిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద సమయం కూడా పట్టదు. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. భలే ఉందండి, వాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. అసలు గ్రేవీ అండ్ అలాగే ఇది అలా కలుపుకుంటూ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
గ్రేవీ చెక్క కారం కారంగా, తాటి ముంజలు కాస్త తీయ తీయగా, ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి మళ్ళీ మాకు. ఆహా, కారం కారంగా తీయ తీయగా మా తాటి ముంజల కూర సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం తరుగు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. తాటి ముంజల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, మినప్పప్పు, నువ్వులు, ఆవాలు వేసి వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లో అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చిని వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత మసాలా దినుసులు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసి మెత్తగా నూరుకున్న కొబ్బరి పల్లీల పేస్ట్ని కూడా వేసి వేగించిన తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న తాటి ముంజల్ని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తాటి ముంజల కూర రెడీ.